హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం గజం అంటే ఎంత గుంట అంటే ఎంత ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు ఒక సెంటుకు ఎన్ని గజాలు లాంటి అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ డే టు డే లైఫ్లో ప్లాట్లు కొనడం కానీ అమ్మడం కానీ అదేవిధంగా భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటాం ఆ భూమి అమ్మకం కావచ్చు కొనుగోలు కావచ్చు ఫ్లాట్ల అమ్మకం కొనుగోలు కావచ్చు ఇలాంటి పదాల యొక్క పరిచయం అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకోటి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇవాళ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇటీవల కాలంలో ఎల్ఆర్ఎస్ అనే పదం కూడా వినిపిస్తూ ఉంది ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని అక్కడ కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి ఈ పదాలు తెలిస్తే చాలా మంచి నాలెడ్జ్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా గజం అంటే ఏంటి గజం అంటే ఎంత గుంట గుంట అని యాక్చువల్గా భూమిని కొల్చేటప్పుడు తెలంగాణలో ఎక్కువగా వాడేటువంటి పదం ఇది ఒక ఎకరానికి ఎన్ని గుంటలు ఇలాంటి ప్రశ్నలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు సెంట్ల ప్రకారంగా భూమిని అయితే ఆంధ్రాలో ఎక్కువగా ఏపీలో ఎక్కువగా కొలుస్తూ ఉంటారు మనమైతే ఇక్కడ గుంటల్లో కొలుస్తాం ఎకరాలని అక్కడైతే సెంట్లు సెంట్లలో కొలుస్తారు అదేవిధంగా ఒక సెంటుకు ఎన్ని గజాలు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ ప్రతి దూరాలని కొలవడానికి వాడేటువంటి ప్రమాణాలు అయితే ఒకసారి చూద్దాం మనం ఇంచ్ చిన్న చిన్న దూరాలని కొలవడానికి అయితే ఇంచ్ లేదా అంగులమని అంటాం మనం తెలుగులో ఈ దీని ద్వారా అయితే కొలుస్తాం ఒక ఇంచ్ అంటే ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ మనం ఎప్పుడైనా స్కేల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్కేల్కి ఒక సైడేమో సెంటీమీటర్స్ ఉంటాయి దానికి ఆపోజిట్ సైడ్ ఇంచెస్ అనేవి ఉంటాయి బాగా అబ్జర్వ్ చేయండి అయితే అక్కడ స్కేల్లో ఒక ఇంచు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్కి ఈక్వల్గా అయితే మనకు చూపిస్తుంది యాక్యురేట్గా చెప్పాలంటే ఒక ఇంచ్ అనేది ఒక అంగుళము రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లకైతే సమానంగా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఒక ఫుట్ ఒక అడుగు అంటాం మనం దీన్ని అడుగులు అడుగు పన్నెండు ఇంచులకైతే సమానం పన్నెండు ఇంచులకి పన్నెండు ఇంచులైతే ఒక అడుగుకి సమానం దాన్ని సెంటీమీటర్లో చెప్పాల్సి వస్తే మనం థర్టీ పాయింట్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు ముప్పై పాయింట్ నాలుగు నాలుగు ఎనిమిది సెంటీమీటర్లు దీన్ని మామూలుగా ట్వెల్వ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ చేస్తే వాల్యూ అయితే మనకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక యాడ్ లేదా గజం అంటాం దీన్ని యాడ్ని తెలుగులో గజం అంటాం ఒక గజం అనేది మూడు ఫీట్లకు సమానం మూడు ఫీట్లు అంటే ముప్పై ఆరు ఇంచులకు సమానం ఎందుకంటే ఒక అడుగు ఇంచులకు సమానం కాబట్టి మూడు అడుగులు అంటే ముప్పై ఆరు అయితే సమానం ఉంటుంది మనకి ఓకే నెక్స్ట్ ఒక మీటర్ ఒక మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ అంటే ఇక్కడ హండ్రెడ్ సెంటీమీటర్స్ అని చెప్పుకుంటాం ఉన్నాం ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు అయితే సమానం నెక్స్ట్ దీంతోపాటు ఒక ఫర్లాంగ్ కిలోమీటరు మైలు ఈ వర్డ్స్ కూడా ఈ పదాలు కూడా మనం డే టు డే లైఫ్లో వింటూ ఉంటాం ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళాడు అంటే ఒక ఫర్లాంగ్ అంటే ఎన్ని ఎంత దూరం అంటే రెండు వందల ఇరవై యాడ్స్ దూరం రెండు వందల ఇరవై గజాల దూరంని ఒక ఫర్లాంగ్ అంటే ఉంటాం అదే మీటర్లో చెప్పాల్సి వస్తే మనకి రెండు వందల ఒకటి పాయింట్ ఒక మీటర్కి ఒక ఫర్లాంగ్ అయితే సమానం నెక్స్ట్ అదేవిధంగా ఒక కిలోమీటర్ కిలోమీటర్ అంటే ఇది దాదాపు అందరికి తెలిసిన విషయమే ఉంటుంది థౌజండ్ మీటర్స్ని ఒక కిలోమీటర్ అని చెప్తా ఉంటాం మనం నెక్స్ట్ ఒక మైల్ ఇదివరకు బుక్కుల్లో పాఠ్యపుస్తకాలుగా కనిపించేది ఒక మైల్ అనేది ఆ మైల్ అంటే యాక్చువల్గా అందరూ వన్ కిలోమీటర్ అనుకునే వాళ్ళు కానీ యాక్చువల్గా ఒక మైల్ అనేది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్కి సమానం అదే ఫర్లాంగుల్లో చెప్పాల్సి వస్తే ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఫర్లాంగ్స్ నెక్స్ట్ దీంతోపాటు మనం ఒక స్క్వేర్ యార్డ్ ఒక స్క్వేర్ యార్డ్ అంటే ఒక చదరపు గజం ఒక చదరపు గజం అంటే ఏంటంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను నాలుగు వైపులా అంటే ఇక్కడ ఒక లాగా ఒక స్క్వేర్ని తీసుకుంటే ఆ స్క్వేర్కి నాలుగు సైడ్స్లో ఏమున్నాయంటే నాలుగు సైడ్స్ ఒక పొడవు ఒక గజం అయితే ఉండాలి దాన్ని అంటే మనం ఒక స్క్వేర్ యార్డ్ అంటాం ఒక స్క్వేర్ యార్డ్ అనేది ఇక్కడ ఇక్కడ ఈ విధంగా మొత్తం నాలుగు సైడ్స్ ఎంత ఉండాలో ఒక గజం అయితే ఉండాలి ఒక గజం అంటే దాన్ని ఏంటంటే ఒక స్క్వేర్ యార్డ్ అంటాం ఒక చదరపు గజం అంటాం అయితే ఒక చదరపు గజం ఎన్ని స్క్వేర్ ఫీట్లకి సమానం అంటే తొమ్మిది స్క్వేర్ ఫీట్లకి సమానం తొమ్మిది స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ అంటే ఏదంటే ఒక నాలుగు సైడ్లో పొడవు ఎట్లా ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క ఒక్కొక్క ఫీట్ ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి ఇలాంటివి తొమ్మిది స్క్వేర్ ఫీట్లు కలిస్తే అప్పుడు మనకి ఏంటంటే ఒక చదరపు గజం అవుతుంది ఈ విధంగా అంటే ఒక చదరపు గజం అంటే ఈ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఆల్ సైడ్స్ నాలుగు వైపులా మొత్తం ఎన్నెన్ని ఫీట్స్ ఉండాలంటే ఒక్కొక్క ఫీట్ ఉండాలి ఈ విధంగా ఒక చదరపు అడుగు అంటేనేమో ఇది ఒక చదరపు గజం అంటేనేమో ఈ తొమ్మిది తొమ్మిది ఫీట్లు కలిస్తే ఒక చదరపు గజం అవుతుంది ఈ విధంగా ఇక్కడ దీన్ని ఒక చదరపు గజం అంటామండి ఇక్కడ గజం అని రాసినాం ఓకే సారీ నెక్స్ట్ ఇక సెంట్ల విషయానికి వస్తే భూమిని కొలవడానికి ఆంధ్రలో ఎక్కువగా ఉపయోగించే పదం ఏంటంటే సెంటు ఎన్ని సెంట్లు ఉంది నీ భూమి ఈ విధంగా అడుగుతూ ఉంటారు ఒక సెంట్ అంటే నలభై ఎనిమిది చదరపు గజాలు నలభై ఎనిమిది గజాలు ఈ విధంగా ప్లాట్లను అయితే కొలుస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఒక గుంట అయితే తెలంగాణలో ఎక్కువగా భూమిని కొలవడానికి ఉపయోగించేటువంటి వార్డు ఏంటంటే గుంట ఒక ఎకరానికి ఎన్ని గుంటలు ఈ విధంగా కొలుస్తారు ఒక గుంట అనేది మామూలుగా సెంట్లలో చెప్పాల్సి వస్తే రెండున్నర సెంట్లకి సమానం అదే చదరపు గజాల్లో చెప్పాల్సి వస్తే నూట ఇరవై ఒకటి స్క్వేర్ యార్డ్స్ నూట ఇరవై ఒకటి చదరపు గజాలకు సమానం నెక్స్ట్ అదేవిధంగా ఒక ఎకరా ఎన్ని సెంట్లకి సమానం అంటే ఆంధ్ర వాళ్ళు కొల్చేటువంటి సెంట్లలో చెప్తే మనం ఒక ఎకరా వంద సెంట్లకి సమానం వంద సెంట్లు అయితే ఒక ఎకర అదేవిధంగా తెలంగాణలో చెప్పేటువంటి గుంటల ప్రకారం చెప్తే ఒక ఎకరాకి నలభై గుంటలు ఈ విధంగా మనం లెక్కిస్తాం మనం అదేవిధంగా ఒక హెక్టార్ ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలంటే రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు దీన్ని బట్టి మనం ఎన్ని సెంట్లు అనేది ఎన్ని గుంటలు అనేది మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఉంటుందంటే మనం డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసేటువంటి గజం కావచ్చు చదరపు గజం కావచ్చు గుంట కావచ్చు సెంట్ కావచ్చు ఎకరాకి ఎన్ని సెంట్లు కావచ్చు ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు ఈ విధంగా మనం ప్రతిదీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం దీనికి సంబంధించిన ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓకే